నాకు మీ అందరి నేత్రాలు అనేకంగా కనపడుతున్నాయా లేదా, అనేక ముఖాలు ఉన్నాయా లేదా, అనేక బాహువులు ఉన్నాయా లేదా, అనేక పాదాలు ఉన్నాయా లేదా, ఇదంతా ఒక్కటే రూపం అని భావించడం మానేసి నేను ఏ అజ్ఞానంలో ఉన్నాను? వీరెవరో నాకు భార్య, వారెవరో తల్లి, వారెవరో తమ్ముడు, వీరెవరో పరాయి వాడు, ఆయన ఎవరో కెమెరా మనిషి, ఈ భావనలో ఉన్నాం. ఈ భావన వదిలేసి మొత్తమంతా సర్వమున్నతని దివ్య కళామయమంచు అని భావించగలిగితే విశ్వం విష్ణువు, విశ్వం విష్ణువు, విశ్వం విష్ణువు, విశ్వమే విష్ణువు. విష్ణు సహస్రనామాల్లో 998 నామాలు ఎందుకు రాశారు అంటే ఈ రెండు నామాలకి వ్యాఖ్యానం. విశ్వం విష్ణువు అనే రెండు నామాలకి వ్యాఖ్యానమే రిమైనింగ్ 998. విశ్వం విష్ణువు అని నీకు అర్థం చేయించడం కోసం మహానుభావుడు వ్యాసుడు పడిన తాపత్రయం అది, భీష్ముడు పడిన తాపత్రయం. మనం అది వదిలేసి ఏం చేశాం? మేము విష్ణు సహస్రం రోజు చదువుతాం, 100 కూర్చుని చదువుతున్నాం, 100 వరుసగా చదువుతాం. ఈ మెగా ప్రోగ్రాములు దేవుడికి నచ్చవమ్మా అసలు. ఈ ఓడ పెట్టమన్నాడు ఇవన్నీ అంటాడు ఆయన. నేను ఇదివరకు చెప్పాను, మళ్ళీ సరదాగా చెబుతున్నా, విష్ణు సహస్ర పారాయణ సంఘం అని పెట్టి ఎవరో 5-6 క్రితం మేము 1000 పారాయణ చేసామండి, 1000 చేస్తున్నాం, మీరు ముఖ్యతిథి గారండి అన్నాడు. నేను వెంటనే అన్నాను ఫోన్లో, నాకు చమత్కారం అలవడబడి 1000 పారాయణ చేస్తే 1000 విష్ణువు రావాలి కదా, నేను రావడమే ఏమిటి అన్నాను. నేను 1000 పారాయణ చేసినా విష్ణువు రాలేదంటే విసుగొచ్చి ఉంటుంది అయ్యా, ఆయనకి మానేసేయని చెప్పాను. నేను రావడం ఏమిటి గొట్టంగా ఇక్కడ, నేను వస్తే ఏమిటి అవుతుంది ఇక్కడ, నాకు పెద్ద దండేస్తావు, నేనే విష్ణు అంటావు, అక్కడి నుంచి నాకు అహంకారం వచ్చేస్తుంది ఇక్కడ. ఇక నేను శంఖం చక్రం పట్టుకుని కూర్చోవాలి, పెసరట్టు ఉప్మా ఎవరు పెడతారు ఇక్కడ? శంఖం చక్రం పట్టుకుని ఇంటికి వెళ్ళామనుకోండి, ఆవిడేమిటి, దేవుడికి ఏం పెట్టకూడదు నైవేద్యం అని ఇంత పెడుతుందమ్మా, చచ్చిపోతాం. 4 పెసరట్లు ఉప్మా శుభ్రంగా తినేవాడిని నేను. దేవుడికి ఆకలి ఏమిటి అంటే ఏమైపోవాలి ఈ ప్రాణి అంటే. మమ్మల్ని దేవుళ్ళని చేయకండి దయచేసి, మేము మనుషులు, మాకు అన్ని రకాల చాపల్యాలు ఉన్నాయి, కాకపోతే కాస్త అదుపులో పెట్టుకుంటాం, అంతే తేడా. దేవుడు అయిపోతే ఏమైపోతుంది, ఏముండవు ఇక్కడ. దేవుడికి అది ఎందుకు, ఇది ఎందుకంటే ఏముండవు ఇక్కడ, లేకపోతే ఎలాగా? ఈ పిచ్చి వదులుకోవాలి. విశ్వమంతా విశ్వరూపమే. అర్జునుడు విశ్వమంతటినీ కలిపి కృష్ణుల్లో చూడలేదు, శంకరాచార్య వ్యాఖ్యానం అలా రాలా. అంతవరకు వేరువేరుగా దర్శిస్తున్న విశ్వాన్ని ఒకే రూపంగా దర్శనం చేశాడు. ఇప్పుడు మనం కూడా చూడాలంటే శంకరాచార్య ఉదహరించిన ఉపనిషద్ వాక్యం ఏంటో తెలుసా? శ్వేతాశ్వత రూపనిషత్తులో ఉంటుంది అద్భుతమైన మాట. ఆ వ్యాఖ్యానం 7 క్రితం శంకరాచార్య వ్యాఖ్యానంలో చూసినప్పుడు ఉళ్ళంతా గిల్లుకున్నాను నేను, ఎంత గొప్ప సాహిత్యం మరదని. యదా చర్మవద్ ఆకాశం వేష్టై ష్యంతి మానవాః తదా దేవమభిజ్ఞాయ దుఃఖశాంతో భవిష్యతి. ఇంత పొడుగు ఆలోచించాల్సిన పని లేదయ్యా. విశ్వరూపాన్ని చూడాలంటే ఇంతవరకు ఈ చర్మం నీ శరీరానికి కవర్ అనుకుంటున్నావా లేదా? కప్పేసింది ఈ చర్మం నా శరీరానికి కవర్, అంతే కదండి. ఈ చర్మం దాటి ఉన్నదంతా నేను కాదు, ఈ హారం నేను కాదు, ఈ కండువ నేను కాదు, ఈ కంకణం నేను కాదు, ఈ ఉంగరం నేను కాదు, ఎందుకంటే చర్మం దాటి ఉన్నాయి. కానీ ఈ వేళ్ళు, ఈ చేతులు, ఈ మెడ, ఈ కాలు అన్నీ నేనే కదా, నాలో భాగమే కదా, ఈ ఇలా అనుకోవడం మానేసి ఆకాశం నీ చర్మ, నీ శరీరానికి చర్మం అనుకో. యదా చర్మవద్ ఆకాశం వేష్టయిష్యంతి మానవాక. ఈ విశాల విశ్వాన్నంతా పైన కప్పులా కనపడుతున్న ఆకాశం ఉంది, అదే నీ శరీరానికి చర్మం అనుకో. నీ శరీర భ్రాంతిని నువ్వు వదిలిపెట్టు. అప్పుడు దేవం అభిజ్ఞాయ, దేవుడితో సంబంధం లేకుండా, దేవుడు ఉన్నాడు లేడు అని అనవసరపు చర్చలన్నీ చేయకుండా, నీకు దేవుడున్నా కలిసి వచ్చేదేమిటి, దుఃఖం పోవాలంటావు అంతే కదా. నాకు సుఖం కావాలి, దుఃఖం పోవాలంటావు, నీ దుఃఖం దూరమైపోతుంది. ఎందుకంటే విశ్వమంతా ఒక్కటే అని భావించినప్పుడు ఎవరికి ఏం సుఖం కలిగినా మనకు కలిగిందని అనుకుంటాం, ఎవరికి ఏ దుఃఖం కలిగినా మనకు కలిగిందని అనుకుంటాం. అప్పుడు విశాల విశ్వరూపాన్ని మనమే సాధించగలుగుతామండి. అది శంకరాచార్య వ్యాఖ్య, అది శంకరాచార్య వ్యాఖ్య. విశాల విశ్వ భావన మనం చూడడమే విశ్వరూపం. అంటే మీరు బజార్లోకి వెళ్ళారు, సంతలోకి వెళ్తారు కదా, సోమవారం సంత, మంగళవారం సంత ఉంటాయి కదా, అక్కడ ఒక్కసారి ఆలోచించండి. మీ కూరగాయలు మీరు కొనుక్కుంటూ మీరు తిరుగుతుంటే పక్కన 3 గోలు చేస్తూ ఉంటారు, కేజీ పత్తి ఎక్కించాం, 11-2 ఫ్రీ, 11-2 ఫ్రీ, రకరకాల అయిపోతుంది సరుకు అని కొన్ని రకాలు, వెళ్ళిపోతా వేటమ్మా కొనకుండా అని కొన్ని రకాలు, ఇన్ని కేకలు వినపడతాయి. ఎంతోమంది ఎన్నో రకాలు కొంటారు. ఆ సంతలో ఉన్నప్పుడు మీ పని మీరు చూసుకొచ్చారు, కానీ మిగిలినవి ఏమన్నా మీకు పట్టాయా?
పట్టలేదు కదా. అలాగే ఈ విశ్వంలో అనేక రకాల కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు, మన ఇంట్లో పనులు కూడా మనం చేస్తున్నప్పుడు, నిమిత్త మాత్రంగా సంతలో, అంత పెద్ద సంతలో మన కూరగాయలు మనం కొనుక్కుని జాగ్రత్తగా, మన మనీ పరుసు జాగ్రత్త పెట్టుకుని, మన కూరగాయల సంచి జాగ్రత్త పెట్టుకుని, మళ్ళీ ఎక్కువ బరువు లేకుండా చూసుకుని మనం ఇంటికి వచ్చేసినట్టే ఈ సంసార జీవితంలో వేలు పెట్టాం కాబట్టి ఆ వేలు జాగ్రత్తగా ఒడుపుగా తీసుకునే ప్రయత్నం చేయాలి. నిమిత్త మాత్రంగా ఉండి పూసుకోవద్దు, రాసుకోవద్దు. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, ఆకులత్వం లేకుండా నిరాకుల అన్నట్టుగా ఉండాలంటే నిర్లేప, ఏం పూసుకోవద్దమ్మా, ఏం రాసుకోవద్దు. మనం పూసుకునే బంధాలు పోగా ఇంకా దోసకాయ చెక్క పూసి, ఆనపకాయ మొక్క పూసి బ్యూటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఇవి పూసుకుని అవి పూసుకున్నాక ఇంకెక్కడ ఉంటుందండి బంధం కాకపోతే, బురద కాకపోతే. ఈ పైన పూసుకునేవి మానేసి లోపల మనస్సు పూసుకునేవి కూడా క్రమంగా తగ్గించేస్తే అన్ని విధాలా అంతటా సుఖంగా ఉంటాం. ఇంకొక మాట చెప్పుకుని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. ఆయన వాదన పటిమ ఎలా ఉంటుంది అంటే, ఆ లాజిక్, ఆ తర్కం అనేది ఎలా ఉంటుంది అంటే, జ్ఞానమార్గం, కర్మ మార్గం, ఈ రెండిట్లో ఏది గొప్పదో చెప్పాలి. ఇది ఎక్కడొస్తుంది ఈ చర్చ ప్రధానంగా అంటే భక్తి యోగంలో వస్తుంది. శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగాచ్ఛాంతిరనంతరం. ఇక్కడ చాలా విశేషమైన వ్యాఖ్య రాస్తారు శంకరాచార్య. ఈ ఒక్క శ్లోకానికి క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఆ 2వ శ్లోకానికి క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అన్నదానికి 16 పేజీలు అచ్చులో వచ్చిందండి వ్యాఖ్య. రామకృష్ణ మఠం వారు వేసిన భగవద్గీత వ్యాఖ్యానం చూడండి, అచ్చులో 16 పేజీలు ఉంది వ్యాఖ్య. మాట్లాడడం సాధ్యం కాదు అసలు, అంత విపులంగా అంత విశేషంగా రాస్తారు. కర్మవాదాన్ని ఖండించే విధానం ఎలా ఉంటుందంటే, మండన మిశ్రుడు లాంటి మహాపండితుడు గురువు మెచ్చుకుని నా గ్రంథానికి ఆయన వార్తకం రాస్తాడు, వ్యాఖ్యానం చేస్తాడు అని చెప్పినటువంటి మహాపండితుడు కూడా ఈయన చేతుల్లో ఎందుకు ఓడిపోయాడు అంటే, ఆయన చేపట్టిన సత్యం అంత గొప్పది. సత్యం కారణంగా శంకరాచార్య గెలిచారు. వాది పటిమ కాదు, వాద పటిమ. వాది పటిమ కూడా ఉంటుంది, అది వేరే చెప్తాం. వాద పటిమ వేరు, వాది పటిమ వేరు. ఆయనకి వాదమే చాలు, ఎందుకంటే సత్యం ఉంది కదా. సత్య ప్రతిష్టాపన చేయడానికి తగిన తెలివి ఉంటే చాలు, అడ్డగోలు వాదం చేయాల్సిన పని లేదు. అడ్డగోలుగా చేసి చూడ చేస్తాడని అది వేరే విషయం. అటువంటి మనిషికి అప్పుడైతే వితండం, వాడి దగ్గర వితండంగానే ఉండాలి, లేదా వాడికి ఎక్క. ఇక్కడ శ్రేయోగి జ్ఞానం అభ్యాస జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మఫలత్యాగ త్యాగాచ్ఛాంతిరనంతరం. ఎప్పుడూ జ్ఞానం కంటే ధ్యానం గొప్పది, ధ్యానం కంటే కర్మఫలత్యాగం గొప్పది. కర్మఫలత్యాగం వల్ల అనంతమైన శాంతిని కలుగుతోందయా అన్నారు. వెంటనే ఇక్కడ పాఠకుడు ఎక్కడ పొరపాటు పడతాడు, కర్మవాదంలో వెళ్ళిపోతాడు. కర్మఫలత్యాగం ఉంటే కర్మ చేస్తేనే కదా ఫలం, కర్మఫలం ఉంటేనే కదా కర్మఫలత్యాగం. అంచేత జ్ఞానమార్గం ఎందుకు పనిలేక, ఓళ్ళు గ్రహించాలి, ఓళ్ళు విషయాలు, విశ్వమంతా నేనే అనుకోవాలంటే ఇప్పుడు నా వల్ల అవుతుందా? ఏదో యజ్ఞమో యాగమో ఏదో ఒకటి చేసేసి దాన్ని పరమేశ్వరుడికి సమర్పణం అంటే నాకు మోక్షం వచ్చేస్తుంది అన్నమాట, గొడవలేదనే మాయలో పడతాడు కదా. అందుకే ఇక్కడ వ్యాఖ్యానం ఏమి రాస్తారు అంటే, ఇక్కడ చెప్పడంలో కృష్ణుడి యొక్క ఉద్దేశం ఏమిటో గమనించండి. తథా కర్మయోగినః అక్షరోపాసన అనుపపత్తిం దర్శయతి భగవాన్. కర్మనే నమ్ముకుని ఉండేవాడికి ఎప్పుడు అక్షరోపాసన అనేది జరగదు, పరమాత్మ ఉపాసన అనేది చెయ్యలేడు. ఎందుకంటే కర్మకాండ ఊబిలో కూరుకుపోతాడు.